హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా పెరుగుతుంది, అండ్ షార్ట్ టర్మ్ అంటే ఎంత ప్రైస్ పెట్టాలి, లాంగ్ టర్మ్ అంటే ఎంత ప్రైస్ పెట్టాలి, వెరీ షార్ట్ టర్మ్ అంటే ఎంత ప్రైస్ పెట్టాలి అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ గురించి కొంచెం తెలుసుకుందాము. హైదరాబాద్ ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇండియా, అది అందరూ తెలిసిన విషయమే. అండ్ ఆల్సో ఐటీలో నెంబర్ 2 ప్లేస్లో ఉంది. అండ్ ఇండస్ట్రీస్ అంటే ఏమేమి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ పరంగా కూడా హైదరాబాద్ ది బెస్ట్ ప్లేస్లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐటీ పరంగా కానీ, ఫార్మా పరంగా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ పరంగా కానీ, అండ్ మొబిలిటీ వ్యాలీస్ పరంగా కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పరంగా కానీ, అండ్ లాజిస్టిక్ హబ్స్ పరంగా కానీ, ఇలా రకరకాల ఇండస్ట్రీలో కూడా హైదరాబాద్ ఇండియాలోనే ముందంజలో ఉంది. అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో, అంటే ప్రాజెక్ట్స్ తెచ్చుకునే విషయంలో ముందంజలో ఉంది. సో ఇప్పటివరకు ఎక్కడైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయో అక్కడ రేట్ అనేది డబుల్ ట్రిపుల్ అయింది, షార్ట్ టర్మ్గా కన్వర్ట్ అయింది. ఓకేనా? ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ జరిగాయో అక్కడ అలాగే లాంగ్ టర్మ్ లాగా కన్వర్ట్ అయిపోయింది, అండ్ రేట్లు పెరిగే విషయంలో కూడా తగ్గిపోయింది, డిమాండ్ అండ్ సప్లై లాగా. అండ్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఎక్కువ షార్ట్ టర్మ్ లాగా కన్వర్ట్ అవ్వడానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ఆ ఒక్క విషయం తెలుసుకుంటే మనము షార్ట్ టర్మ్గా ఎక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్లో రకరకాల పీపుల్స్ ఉన్నారు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, బిజినెస్ పీపుల్స్ ఉన్నారు, ఫార్మా ఎంప్లాయీస్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, రకరకాల పీపుల్స్ ఉన్నారు. బట్ ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది మటుకు అది 100% ఐటీ పీపులే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓపెన్ ప్లాట్ సెక్టార్లో కానీ, విల్లా సెక్టార్లో కానీ, ఫ్లాట్ సెక్టార్లో కానీ, ఏ సెక్టార్లో అయినా కానీ ఐటీ పీపుల్స్ అనేవాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే 7,78,121 పీపుల్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ 1,500+ ఐటీ కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ అంటే 2021 to 2022 వరకు 26.14% ఐటీ గ్రోత్ అనేది హైదరాబాద్లో జరిగింది. అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ చూస్తే రికార్డ్ స్థాయిలో జరిగింది, 1,45,522 crore ఎక్స్పోర్ట్స్ జరిగింది. ఆల్సో దే ఆర్ ఎర్నింగ్ మోర్, అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, అంటే సాధారణమైన ఎంప్లాయీస్తో పోల్చుకుంటే ఐటీ పీపుల్ కొంచెం ఎక్కువ సంపాదించగలరు అండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఎలాబరేషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారు, ఎక్కడ కొంటే పెరుగుతుంది అన్న కాన్సెప్ట్లో చూసుకొని కొంటారు. అంటే మిగతా వాళ్ళు కొనట్లేదని కాదు, బట్ వీళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందని వీళ్ళ గురించి చెప్తున్నాను. సో ఐటీ పీపుల్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడ డబుల్ ట్రిపుల్ అయింది అది అందరికీ. అంటే ప్రాక్టికల్గా నేను చూశాను 10 సంవత్సరాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది కొత్తగా ఏర్పాటైన ఒక ఏరియా. సో అక్కడికి వెళ్తే ఒక ఫారిన్ లాగా ఫీలింగ్ ఉంటుంది. ఇంకా హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా ఆ ఫీలింగ్ వచ్చే ఏరియా ఇంకెక్కడైనా ఉందేమో చూస్తే ఎక్కడా లేదు. సో బికాస్ ఆఫ్ ఐటీ కంపెనీస్, బికాస్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్, బికాస్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. సో దాని చుట్టుపక్కల ఎంత రేటు ఉంటుంది, మామూలుగా మిగతా ఇంకెక్కడ చూసుకున్నా కానీ అంత రేట్లు పెరగవు. సో ఐటీ కంపెనీస్కి నియర్ బై కొంటేనే మన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఉందో అది డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది, అది 100% వాస్తవం. సో అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిపోయింది, ఇప్పుడు కోకాపేట దగ్గర నేను లొకేషన్ చూపిస్తాను. నియోపోలిస్ అని చెప్పేసి, మై హోము, వీళ్ళందరూ కలిపి క్యుములేటివ్గా ఒక అద్భుతమైన ఏరియా. ఇప్పటి వరకు ఎవరు చూడనటువంటి హైరేజ్ టవర్స్ కానీ, ఎవరు చూడనటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, విల్లా ప్రాజెక్ట్స్ కానీ, మాల్స్ కానీ, కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో ఆ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా ఇదిగోండి కోకాపేట దగ్గర ఇక్కడ పక్కన చూపిస్తున్నాను, ఈ ఏరియాలో రాబోతున్నాయి. ఇది కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. మినిమం 120 ఫీట్ రోడ్ ఉంటుంది దాంట్లో, అంటే మ్యాక్సిమం 250 ఫీట్ రోడ్స్, 200 ఫీట్ రోడ్స్ అలా డెవలప్ అవుతుంది ఆ ఏరియా అంతా కూడా. సో ఈ ఏరియా అసలు నభుతో నా భవిష్యత్తు లాగా డెవలప్ అవుతుంది, మీరు రాసిపెట్టుకోండి. కరెక్ట్గా 5 ఇయర్స్లో చూస్తారు మీరు, ఎందుకంటే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చాలా స్పీడ్గా జరుగుతుంది. 5 ఇయర్స్లో చూస్తారు అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఈ కోకాపేట్ని మిడ్ పాయింట్గా తీసుకొని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, అంటే కోకాపేట్ ఇది మిడ్ పాయింట్, హైదరాబాద్ ఎంజీబీఎస్ ఇది వరకు మిడ్ పాయింట్లో ఉండేది చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు రైట్నో మీరు కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని మిడ్ పాయింట్గా పెట్టుకొని
అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అనే పాయింట్లో మీరు ఎవరైతే గ్రహించి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీరు మీ ప్రాపర్టీ 100% బంగారమే. ఎందుకు అని అంటే ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా, ఈ ఐటీ పీపుల్ అందరూ దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ వర్క్ ప్లేస్ ఏంటి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, ఇవన్నీ కూడా వాళ్ళ వర్క్ ప్లేసెస్. సో వాళ్ళ వర్క్ ప్లేసెస్కి నియర్ బై ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఇప్పటిదాకా జరిగినాయి, అవే పెరిగినాయి, అవి షార్ట్ టర్మ్ కన్వర్ట్ అయినాయి, వెరీ షార్ట్ టర్మ్ కన్వర్ట్ అయినాయి, రెసిడెన్షియల్ వచ్చేసింది, విల్లాస్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఇంకెక్కడ ఎక్కడైనా చూసుకోండి ఎక్కడ రాలా మీరు గమనిస్తే. సో దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు దీన్ని మిడ్ పాయింట్గా తీసుకొని ఎంత ఎంత తక్కువ డిస్టెన్స్లో తీసుకుంటే అంత షార్ట్ టర్మ్ అవుతుంది, ఎంత కొంచెం డిస్టెన్స్కి వెళ్తే అంత లాంగ్ టర్మ్ అవుతుంది. దట్ అది గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్ ఏదంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, వెరీ షార్ట్ టర్మ్ గురించి మాట్లాడుకున్నాము. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం బిలో 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 100%. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి అని అంటే, లైక్ ఫార్మాసిటీ ఉంది ఎక్కడ మన కందుకూరు దగ్గర, అండ్ జహీరాబాద్ దగ్గర నీమ్స్ ఉంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ ఏరియాలో ఇవి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వవు, ఎందుకంటే ఇవి డెవలప్ అవ్వాలంటే మినిమం 10 ఇయర్స్ పడుతుంది. ఓకేనా, 10 ఇయర్స్ అంటే నవ డేస్లో ఒకప్పుడు అంటే మనం కొంటే మన పిల్లలకి లేదంటే ఆ పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పి కొనేవాళ్ళు, కానీ నవ డేస్లో చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి రేట్స్, అన్నీ షార్ట్ టర్మ్ అయిపోయాయి. సో ఈ ఫార్మాసిటీలు, నీమ్స్ లాంటి ప్లేసుల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం తీసి పెట్టుకోండి, అది కూడా 10,000 లోపు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ మిగతాది 10,000 నుంచి 20,000లో ఎవరైతే ప్రైస్ పెట్టి కొనుక్కుంటున్నారో అది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి. అది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఏదైతే కోకాపేట్ కానీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ దాన్ని మిడ్ పాయింట్గా పెట్టుకుని దాని నుంచి ఎంత నియర్ బై రెసిడెన్షియల్ ఏరియాలో కొనుక్కుంటే అంత షార్ట్ టర్మ్ అవుతుంది. ఓకే, అండ్ 30,000 అబోవ్ మీరు పర్ స్క్వేర్ యార్డ్ పెడుతున్నారు అని అంటే అది ఇమ్మీడియట్ రెసిడెన్షియల్ కట్టే విధంగా ఉంటేనే పెట్టండి. సో గాయస్, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్స్పెషల్లీ ఈ ఫార్మాసిటీని అండ్ నీమ్స్ని వీటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా 15,000 20,000 అలా పెడుతున్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ డిసిషన్, ఎందుకంటే అంత దూరం వెళ్ళిపోయి అక్కడ ఓన్లీ బేస్డ్ అంటే ఫార్మాసిటీ డెవలప్ అవుతే తప్ప నీ ప్రాపర్టీ పెరగదు, నీమ్స్ కంప్లీట్ డెవలప్ అవుతే తప్ప నీ ప్రాపర్టీ పెరగదు. అది డెవలప్ అవడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. అలాంటప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పోతుంది, ఏమైపోతుంది ఒకసారి ఆలోచించుకోండి. అంత రేట్లు పెట్టొద్దని చెప్తున్నా, ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ అంత రేట్లు అనవసరం. 10,000 లోపు 5,000 6,000 7,000 ఎనఫ్, చాలు. 7,000 కంటే మించి పెట్టొద్దు, అది కూడా డిడిసిపి అప్రూవల్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి కంటిన్యూయేషన్గా వెస్ట్ హైదరాబాద్లో నానక్రామ్గూడ, కోకాపేట్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ సెక్టార్కి నియర్ బై రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కడున్నాయి, ఐటీ పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి, అండ్ ఏ రేట్స్ ఉన్నాయి వెస్ట్ హైదరాబాద్లో, ఎక్కడ ఎంత ప్రైజెస్ ఉన్నాయి, విత్ ప్రైజెస్తో సహా క్లియర్ కట్గా కంప్లీట్ వెస్ట్ హైదరాబాద్ గురించి నెక్స్ట్ వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ.